భగవాన్ శ్రీ రమణ మహర్షి గారు ఎల్లప్పుడూ మౌనముగా ఎంతో శాంతంగా కూర్చొని ఉండేవారు వారి దగ్గరికి వచ్చిన భక్తులు ఎన్నో రకాలుగా ప్రశ్నలు కురిపించినప్పటికీ వారు సాధ్యమైనంత వరకు మాట్లాడకుండా మౌనమే పాటించేవారు పది ప్రశ్నలు వేస్తే భగవాన్ ఒకే ఒక్క మాటతో జవాబు చెప్పేవారు ఆ మాట ఎంతో అంతరార్థం కలిగి భక్తులకు కావాల్సిన జవాబు దొరికిపోయేది భగవాన్ ఎల్లప్పుడూ భక్తులకు చెప్పేది కూడా మౌనంగానే ఉండమని సత్యాన్ని తెలుసుకోమని దృష్టిని అంతర్ముఖం కావించమని లోనున్న ఆత్మనే ధ్యానించమని భగవాన్ చెప్తూ ఉండేవారు ఇకపోతే భగవాన్ ఎంతో శాంతమూర్తి ఎటువంటి సంఘటనలు ఎదురైనను వారి శాంతానికి ఆటంకం లేకుండానే నిచ్చల స్థితిలోనే ఉండేటివారు భగవాన్ ఎంత శాంతమూర్తియో అంత నిరాండాభరుడు కూడా ఒక భక్తుడు భగవాన్కి వెండి పాత్రలు ఇచ్చి వాడుకోమని అనగా భగవాన్ వాటిని తమ బీరువాలో ఉంచుకొనక ఆఫీసుకు పంపించి పైగా ఆ భక్తుని ముందు రేపటి నుండి సొంత కప్పు వాడుకుందాం తీసివ్వు అని అనగా చివరికి ఆ సొ ఆ సొంత కప్పులేమిటంటే టెంకాయ చిప్పలు అని చూపించారు మనకెందుకు ఆడంబరాలు ఖరీదైనవి ఆశ్రమంలో ఉంటే వాటిని కాపలా కాయాలని కొందరు స్వామి కదా అని వాటిని అడిగినా అడిగేదరు దానికి కాదనేందుకు వీలు లేదని భగవాన్ చెప్పినారు